ధ్యానం చేస్తే నడుములు తగ్గింది కదా, అంత తగ్గింది. సో ఇది కూడా తగ్గించుకుందాము, ధ్యానానికి తలనొప్పి క్యాన్సర్ అని చెప్తున్నారు కదా అని చెప్పేసి చిన్న ఐడియా వచ్చిందండి. వెంటనే డాక్టర్ని అడిగేసి అప్పుడు 11:30 అయింది రాత్రి, నేను డిశ్చార్జ్ చేయండి సార్, రేపు వచ్చి జాయిన్ అవుతాను. ఎలాగో అమ్మాళ్ళు అదే వాళ్ళు అందరూ రావాలంటే అటును రావాలి, గుంటూరు ఖమ్మము అక్కడ రావాలి. సో అంటే వాళ్ళు ఎగదిగా చూశారు డాక్టర్, అదేంటమ్మా ఆపరేషన్ అంటే ఎవరు లేరు సార్ నాకు సాయం చేయడానికి కూడా, రేపు వచ్చి జాయిన్ అవుతా బ్యాండేజ్ చేస్తారు కదా, ఏమైనా ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటే లేదు బ్రూఫిన్ వేసుకోండి నొప్పి వస్తే ఇంకేం అవసరం లేదు, ఆపరేషన్ మాత్రం కంపల్సరీ అని వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత ఎదురింటి మేడం ఇట్లానే అపార్ట్మెంట్ లలిత మేడం అని బ్యాంక్ మేనేజర్ అనమాట, ఆమె ఏం చేశారు నా కోసం సెలవు పెట్టారు, ఎవరు లేరు అని పెట్టేసి ఉండి శోభ రామమూర్తి గారు అని వైజాగ్ లో ఫేమస్ ఆర్థోపెడిక్కు ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను, మా బాధలు అక్కడ చూపించుకోను అంటే లేదంటే ధ్యానంతో తగ్గించుకుందామని 3 నెలలు సెలవు పెట్టమన్నారు, 3.5 నెలలు అంటే వెళ్ళ వెళ్ళ దాని మంత్రాలు చింతకాయ జాలవు ముందు వెళ్లాల్సిందే అని మా హస్బెండ్ అదే అన్నారు. సరే పదని తీసుకెళ్ళండి అన్న అని వెళ్ళి మా ఫ్రెండ్ చెప్పిన వాళ్ళ బావగారి దగ్గరికి వెళ్ళాము, విజయ్ కుమార్ ఏదో పేరు దాని పేరు, అక్కడ చూపించుకుంటే ఆయన ఎక్స్రే తీసి ఆపరేషన్ పడుతుందమ్మా తప్పదు మాచేయి కదా తేడాలు వస్తాయి ఇన్ఫెక్షన్ వస్తుంది అత్తకప్పు అన్నారు. మళ్ళీ రామమూర్తి గారు తేలి రామమూర్తి గారు అది చెప్పారు, మళ్ళీ ఎక్స్రే ఆయన చెప్పింది ఈ నెంబర్గా మళ్ళీ ఎక్స్రే ఇక్కడ ఉండి ఆవిడకి వెళ్తేనే మళ్ళీ ఆయన అదే చెప్పారు. అప్పుడు ఏం చేశానండి, ఓకే ఇదేళ్ళకి నిజం చెప్పకపోతే నన్ను వదిలేట్లేరని సార్ ధ్యానం చేస్తే నాకు నడుము తగ్గింది, 5-6 డాక్టర్లు చూసిన తగ్గలేదు, సో ఇది కూడా తగ్గించుకుంటాను, 3.5 నెలలు టైం ఉంది కదా అది ప్లీజ్ లీవ్ పెట్టేశాను బెటర్స్ట్ అన్నారని అంటే ఆయన ఇలాగే చూశాడు. ఏం ధ్యానం మా ఏం తగ్గింది అదేంటి అంటే లేదు సార్ ఇలా తగ్గింది ప్లీజ్ అంటే మీరు ఏం చేస్తారని నేను ఇన్కమ్ ట్యాక్స్ లేదు అమ్మ మీతో పెట్టుకోకూడదు మీరేం చేస్తారా చెయ్యండి, ఎందుకంటే బయటికి వెళ్తామయ్యో మా బొమ్మలు భయం జోక్ చేసి మీరేం చేస్తారు అది చెయ్యండి ఓ పని చేయండి, నేను డాక్టర్కి అయితే మీకు పర్మిషన్ ఇవ్వను, రోజు మార్చి రోజు వచ్చి ఎక్స్రే తీయించుకోండి తగ్గుతుంది అంటే నేను వదిలేస్తాను, లేదంటే మాత్రం మీకు ఫ్రీగానే చేస్తారు కదమ్మా ఆ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి అన్నాను. థ్యాంక్ యూ సార్ అన్న, మందులు ఏంటంటే బ్రూఫిన్ ఇచ్చాడు ఈయన కూడా నొప్పి వస్తే తెలుసుకోమని, బాగా నొప్పి ఉంటుంది ఇరిగింది కదా సరే అని వెళ్ళానండి. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అలాగా శ్వాస మీద ధ్యాసతో ఉందామని నిర్ణయించుకున్నా. మేడం ఏదో మాది ఇలాగే 4 ఫ్లోర్లు పైకి వెళ్ళిపోయి అక్కడ మా మామయ్యగారు వచ్చినప్పుడు ఏదో మడత మంచి ఉంటే ట్యాంక్ కింద తడవకుండా ఉంటది కదా దాని మీద కూర్చొని బాగానే ఉంది కూర్చోడానికి కానీ 2 నీళ్లు తీసుకెళ్లి ఇలా పెట్టుకుని చేయి కింద ధ్యానంలో కూర్చుని, నాకప్పుడు మ్యూజిక్ లేదు నా దగ్గర పిరమిడ్ లేదు, వచ్చి 4 నెలలు అయింది ధ్యానంలో నడుము నొప్పి అయితే తగ్గింది. 4-5 పుస్తకాలు చదివా ఏంటి అతీష ప్రజ్ఞావేదం ఓషో గారిది ఒకటి, మళ్ళీ నేమో పత్రజీవి సంకల్ప శక్తి, ఇంకోటి ఆత్మ పరిమళము, తులసి కళం రాలేదు నాకు అందలేదు, 4 పుస్తకాలు కొనుక్కున్నా. ఈ 4 చదివానండి, సంకల్ప శక్తి చదివినాను కదా దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశాను, సంకల్పం ఎలా పెట్టుకోవాలి ఏమనుకున్నాను గట్టిగా సంకల్పించుకుందాము నా చెయ్యి నాకు ఆపరేషన్ లేకుండా రావాలి మా చెయ్యి అని క్యాలెండర్లో చూసి 3.5 నెలలు అని టైం పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన డేట్ ఆపరేషన్ చేస్తే 3.5 నెలలు పడుతుందన్న చూసుకొని ఇదే రోజు నేను బండి మీద ఇదే బండి మీద ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇదే సంకల్పం పెట్టుకున్నానండి అని 3 గంటలు ధ్యానం చేద్దాము పని పాటు లేదు చేయడానికి లేదు చెయ్యి చుట్టాలందరూ వచ్చారు అమ్మ వచ్చింది మా అమ్మని దింపేసి వెళ్ళిపోయారు వీళ్ళు మా అన్నయ్యవాళ్ళు హెల్ప్ సాయానికి ఇంకా మాట చేస్తాను బాబునేమో అప్పుడు ఆ ట్యూషన్ చెప్పేదాన్ని ఎదురింటి ట్యూషన్ పంపించేశాను ఇంకా మా సాయంత్రం వెళ్ళి 3 గంటలు కూర్చొని ధ్యానం చేశానండి 4:30 నుండి 5:30 6:30 7:30 మూడు గంటలు కళ్ళు మూసుకొని శ్వాస మీద చేస్తా, మ్యూజిక్ లేదు నా దగ్గర పిరమిడ్ లేదు సంకల్పం మాత్రం గట్టిగా పెట్టాను. థ్యాంక్ యూ ప్రసాద్ అంటే ఒకసారి ఆ డేట్కి విజువలైజేషన్ ఫలానా రోజు నేను అదే బండి మీద మళ్ళీ జబర్దస్త్గా ఆవిష్కరణ నా చేయి నాకు వచ్చేసి చిన్న విజువలైజేషన్ సంకల్పం గట్టిగా పెట్టాను అంతే. తెల్లారంతా ఆ రోజు చేశాను తెల్లారి రోజు మంచి రమ్మన్నారు కదా హాస్పిటల్కి వెళ్ళాను, వెళ్తే ఎక్స్రే తీశారు మీ హీలింగ్ స్టార్ట్ అయిందమ్మా అన్నాడు.
రేపాకి మళ్ళీ ఎల్లుండి తీసుకెళ్లారు హాస్పిటల్ కి, మళ్ళీ ఎక్స్రే, మళ్ళీ మీ హీలింగ్ ఇంక్రీజ్ అయిందమ్మా అని. అట్లా 4 రోజులు అంటే 8 రోజులు కూడా 4 రోజులు వెళ్ళామండి. రోజు మంచి రోజు 4 రోజులు రోజు రోజు పెరుగుతుంది, రోజు మంచి రోజు. ఇంకేం చేస్తారు మీరు, అది చేసుకోండి. వారం తర్వాత రండి అమ్మా, ఇంకొక వారం 15 రోజులు అవుతుంది, తేడా ఉంటే ఏదైనా ఇబ్బంది అయితే వచ్చేయండి అన్న. సరే అని మళ్ళీ వారం చేస్తానండి. రోజు 3 గంటలు పైకి వెళ్ళిపోయి 15 రోజులు అయింది హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ చూసి ఎక్స్రే తీస్తే చేయి తగ్గిపోయిందమ్మా, హీల్ అయిపోయింది, నర్సులు పిలిచి కట్టిపోయింది అని ఇప్పేశారు. చేయి ఇట్లానే ఉంది రాడ్లా. మరి ఇలా ఎలా వస్తుంది సార్ అంటే, ఒక వారం ఫిజియోథెరపీ చేయండి, ఇలా స్టక్ అయిపోతుంది తిరిగినప్పుడు, ఇలా చేయండి. ఎక్కడ వచ్చేయండి అంటే, దూరం లేదు సార్, బీచ్ దగ్గర ఉందన్నమాట అది. నేను డాబా గార్డెన్స్ లో చేస్తాను సార్ అన్న. ఓకే అన్నారు, వెళ్ళిపోయింది. రోజు ఇంక మధ్యాహ్నం వెళ్ళి ఫిజియోథెరపీ 1 గంట చేసి వచ్చేదాన్ని. ఎక్సర్సైజ్ కాలిన మైనము అవన్నీ కాచిపోసేవాళ్ళు వేడి వేడి. ఇప్పుడైతే మిషన్లు వచ్చాయట, వైబ్రేటింగ్ మిషన్స్, అలా పోసారండి. తర్వాత అట్లా వారం వెళ్ళాం సార్, ఇటు 15 రోజులు, ఇది 10 రోజులు వేసుకోండి. 25 రోజుల్లో వితౌట్ ఆపరేషన్ నా చేయి నాకు వచ్చేసి. ఇంకా దాంతో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చింది, నడుము నొప్పి తగ్గిపోయింది, డాక్టర్లు తగ్గింది, చేయి తగ్గిపోయింది. ఆపరేషన్ అన్నా కూడా అంతమంది ఫోర్స్ చేశారు కదా ఆపరేషన్ అని, ఇది తగ్గిపోయింది. అమ్మ ధ్యానం మీద బలే చేస్తుందే, చాలా పవర్ఫుల్ అని నమ్మకం వస్తుంది, పెరుగుతుంది. ఈ క్రమంలో ఏమైందంటే, 3 నెలలు అయిందో లేదో, 3 నెలల తర్వాత 4 నెలల అప్పుడు పత్రిజీ వచ్చారు. 3 నెలలు అయింది, 3 నెలల అప్పుడు పత్రిజీ వైజాగ్ వచ్చారు. వచ్చినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళాము, ఫ్లూటు ధ్యానం 1 గంట చేశాము. అప్పుడే పుస్తకాలు కొనుక్కోండి, స్వాధ్యాయం చేయాలి, అందరూ పుస్తకాలు చదవాలని చెప్పారు, అప్పుడు కొనుక్కున్నాను. సో ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ తీసుకున్నాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వారంలో ఎప్పుడు ధ్యానం చేస్తుంటే, ఇలాగే 6 రోజు ఫ్రైడేనా సాటర్డేనా, సాటర్డే ఏదో స్నానం చేసి వచ్చి ఇలా చైర్లో కూర్చున్నాను, అనుకోకుండా కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాను. తడాయి దగ్గర ఇక్కడ గ్రూపుటి మధ్య సౌండ్ వచ్చి టన్నెల్ 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 వెళ్ళిపోతుంది, ఏదేదో 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 వెళ్ళిపోతుంది జర్నీ. అదేంటి అనుకున్న, అది చూస్తూ ఉంటాను, ధ్యానంలో ఉన్నాను, ఏదో కనిపిస్తుంది. ఇలాపు తలుపు చప్పుడు బెల్ కొట్టారు, సడన్గా లేచాను, బాగా తలనొప్పి వచ్చింది. వెళ్ళి తలుపు తీసి మాట్లాడేసి తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని బాగా తలనొప్పి ఉంది, ఏంటి వచ్చింది అంత, టీ తాగుదామా కాఫీ తాగుదా అనుకుంటూ తలనొప్పికి అటు ఇటు చూస్తుంటే, ఆ పక్కనే టేబుల్ మీద ఒక పుస్తకం ఉంది, డెస్క్లో టేబుల్ నుండి ఇట్లా చూస్తే ఇట్లా డెస్క్ ఎందుకు లాగా చిన్న పుస్తకం ఉంది, ఇంత అరచేయ అంత పుస్తకం. ఇతరులను మార్చాలనుకున్నప్పుడు ముందు మనం మారాలి, దాని మీటింగ్ దాని మీద మహాతర బాబు బొమ్మ ఉంటుంది జుట్టు. ఆ పుస్తకాన్ని ఇలా తిప్పి అటు ఇటు చూస్తే వెనక పేజీ తిప్పండి, ఇలా చూసేసరికి తాడే అని రాసింది తెలుగులో. 1, 2, 3 అట్లా కొన్ని పాయింట్స్ రాసున్నాయి, ఒక 8 9 సరే గుర్తులేదు. చదివితే పాయింట్ వైజ్గా ఇప్పుడు నేను ఏదైతే ధ్యానంలో చూసి వచ్చానో అదంతా రాసింది. అమ్మా ఇది థర్డ్ ఐ విజన్ అంటారా అని ఆనందం, ఎక్కడలేని ఆనందం తలనొప్పి. ఇది ఎవరికి చెప్పాలి, మా హస్బెండ్ చెప్పామంటే దీని తేడా చేసి ధ్యానం ఎవరికి చెప్పినా, ధ్యానం తెలియని వాళ్ళని చెప్పలేము. అంటే నేను ఆ ధ్యానం చెప్పిన మేడంకి ఫోన్ చేసి, పిఎం పాలనలో ఉంటారు వైజాగ్ చేసి, మేడం ఇలాగా ఇట్లా కనిపించింది అనుకోకుండా బుక్ తీస్తే బుక్లో అదే రాసింది, అబ్బా ఇది తేడా అంటారా అని చాలా హ్యాపీ ఫీల్ అంటే, చాలా గ్రేట్ శుభ కంగ్రాట్స్ అని చెప్పింది. నాకు అట్లా ఏం రాలేదు, ఓకే కంగ్రాట్స్ అని అయిపోయింది. ఆమె సాక్ష్యం అనమాట నా ప్రతిదానికి, ఎవరు చెప్పుకోవాలి తెలిసేది కాదు, ఏ అనుభవం వచ్చినా ఆమెకి ఫోన్ చేసేదండి. సో అది అయిపోయిందండి. ఆ రోజు నుండి ఏమైందంటే, నాకు ఈ అతిశ ప్రజ్ఞావేదంలో ఈ క్షణంలో ఉండడం ఒకటి, లివింగ్ ప్రజెంటెన్స్, అవేర్నెస్, ఇగోని ఎట్లా దూరం పెట్టాలి, మనలో నుండి ఎలా తీసేసేయాలి, క్లీన్ అయిపోవాలి అనే పాయింట్స్ నాకు అర్థమైంది. అర్థమయ్యి ఇంక వాటిని సాధన చేసుకుందాము, ఇంకా దీన్ని కూడా ఇగో అంటారా, ఏ మాత్రం మాట్లాడినా ఇగో అట, అలా ఉంటుంది ఆ పుస్తకం. అప్పు ఎత్తు ఇంత ఇంత ఎక్కడ దిగజారిపోయి అంటే కిందకి వెళ్ళిపోవాలి, కిందకి వెళ్ళిపోవాలి. మనం అప్పటికే చాలా గ్రేట్ బాగున్నాము, మంచి వాళ్ళం అనుకునేవాళ్ళం సచివేసేసి, అది కాదుట ఇంకా అయిపోవాలి క్లైమ్.
ఓకే స్వాగతం చేద్దాం అని అట్లా అట్లా తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఎవరిని చూసుకుంటూ అట్లా జర్నీ వచ్చింది. అలా వచ్చిన టైంలో ఈ ఎప్పుడైతే ఈ ఎరుకలో ఉండాలి, ఈ క్షణంలో ఉండాలనే పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అయింది కదా, అప్పటి నుండి నాకు మాత్రం బాగా ఎరుక అనేది అలవాటైంది వచ్చేసింది. వచ్చేసి ఎట్లా అంటే ప్రతిదీ ఉపయోగించుకోవడం వచ్చింది, గ్రాస్ప్ చేయదు, మిస్ అవ్వకుండా ప్రతి అవకాశం వస్తుంది. మనం ఏం చేస్తాం నెగ్లెక్ట్, ఇవాళ అవ్వదులేదు ఇంత ఎందుకు మీరు అడిగారు అనుకోండి, ఇప్పుడు నాకు ఏరే అదే లేదు, ఏమోనండి వస్తాను రాను, నాకు అమ్మకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనొచ్చు కదా, ఇదేంటి సాయంత్రం రావచ్చు ఇట్లా లేదు. ఈ అవకాశం వచ్చిందని ఐ హావ్ టు యూటిలైజ్ వచ్చింది అంతే అని అలా అనమాట. ప్రతి అవకాశాన్ని ఫోన్ వచ్చింది అనుకో, ఎవరో చేశారు నాకు ఎందుకు అనుకోండి, మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు మళ్ళీ ఇంకో దాన్ని పిలిచారేమో క్లాస్కి, లేకపోతే ఇంకేముందో వాళ్ళ దగ్గర నాకు రావాల్సింది అంటే నెగ్లిజెన్స్ లేకుండా అవేర్నెస్ అన్నది బాగా యాడ్ చేస్తున్నాను. ఆ వేలొక్క నా గమనం అంతా జర్నీ అంతా నడుస్తూ నడుస్తూ స్టెప్స్ ఎక్కుంటూ ఫస్ట్ ఫస్ట్ గా అలా వెళ్తూ వచ్చాను. వెళ్ళదా ఇగో తగ్గించుకుంటే ఏం కాదు, ఏది మాట్లాడినా నేను నేను అని చెప్పుకుంటాను కదా, నేనే ఇన్ని స్కూల్స్ నిన్న వెళ్ళాము నిన్నామన్నా నేనే నా వల్లనే నా అండర్లో వీళ్ళందరూ తీసుకెళ్ళి నేనే చేశాను అని అది ఒకటంగా చెప్పుకుంటామండి. మనం ఏదో మామూలు చెప్పుకుంటాము అలా కూడా అవసరం, నా ద్వారా చేయబడింది అది, ఒక డిజైన్ ఉంది వెళ్ళాము వచ్చామండి, కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఫీల్ హ్యాపీ అంతేకాని దాన్ని పట్టుకొని మనం నేను నేను నేనే చేయగలిగాను నా వల్ల అయ్యింది అట్లా అలాంటివి. మీరు ఒకసారి చేతం ఉన్నాము అతిషా ప్రజ్ఞా ఓషో ఫస్ట్ బుక్ ఆయన అన్నాడు, ఆ రాసిన ఆయన మన ధర్మ చక్రలో ఉంటాడు భరత్ గారు అని ఓషో బుక్స్ అమ్ముతూ, మేడం ఈ బుక్ చదివారా అంటే నా ఫస్ట్ బుక్ అండి, నాకు ఇష్టమైంది, వీటిల్లో నేర్చుకున్నాను కొన్ని, నేర్చుకొని ఎన్నో ఉన్నుంటాయి కానీ నాకు అర్థమైంది, నేను ఆచరించింది అంటే అవునా మేడం నేనే రెండు సార్లు చదివాను ఈ బుక్ నాకు అర్థం కాలేదు, మీకు ఫస్ట్ టైమే అర్థమైంది అన్నాడండి. అమ్మ పర్వాలేదు అనుకున్నాను అట్లాంటి దాని కంటిన్యూస్ ఇది ఎవరైనా సార్ గత జన్మల్లో సాధన చేసి చేసి ఉండడానికి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం ఎవరమైనా ఆ సాధనలో పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ మీరే ఎక్కువ చేసి ఉండొచ్చు కానీ దాన్ని గుర్తించి పైకి తీసుకెళ్ళట్లా యాడాన్ చేసుకోవట్లా ఉండిపోయాం అంతే తేడా. ఆ గత జన్మ సంస్కారమే. సో ఇలా నడిచిందంటే వస్తున్నాను అట్లా ఇక్కడ నా అనుభవం ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ లైఫ్ వాట్ ఈస్ మై లైఫ్ పర్పస్ అని ఇది ఒకటి చెప్తా, ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ వాట్ ఈస్ మై లైఫ్ పర్పస్ అని క్వశ్చన్ వేసుకున్నాను ఒకరోజు లోపల అంత అశాంతిగా ఉంటుంటే, అసలు హూయామై, వై ఐ కేమ్ ఆన్ ద ఎర్త్, వాట్ ఈస్ మై లైఫ్ పర్పస్, అసలు నేనేం చేయాలి అని నేను అని ఒక క్వశ్చన్ వేసుకుని ధ్యానంలో కూర్చుంటే ఒక గంట గంటన్నర ధ్యానం చేసిన తర్వాత ఒక ఏమనుభవం రాలా, పెద్ద తలనొప్పి వచ్చింది, లేచి వెళ్ళిపోయి మళ్ళీ తీర్చ కాఫీ పెట్టుకొని తాగి ఓకే ఇవాళ రాకపోతే నాలుగైదు రోజుల తర్వాత అయినా వస్తుంది, ఇదివరకు అనుభవాలు అలా ఉన్నాయి కాబట్టి ధ్యాన సాధన ఎక్కువ కావాలి, ఎనర్జీ ఉండాలి, చూద్దాం వస్తుందండి ఇప్పుడు దాకా వచ్చాయి కదా కొన్ని అనుభవాలు అని ఆ ఎక్స్పీరియన్స్ మీద కూర్చున్నానండి. ఇలా టీ పై మీద వచ్చి కాఫీ తాగా అక్కడ పెట్టాను, తెలియకుండా కళ్ళు మొదలవ్వండి మనం కూర్చున్నప్పుడు ఎప్పుడు ఇలా కూర్చుంటాం కదా, యాక్చువల్ గా అలవాటు అయిన తర్వాత ఇలా కూర్చుని పెట్టాం అట్లా కూర్చుని చూస్తున్నా ఎదురుగా వాల్ క్లాక్ గ్లాస్ పెట్టి అంతే, శరీరం ఎంత లావు అయిపోయింది, కళ్ళు మొదలు పడిపోయాయి, శరీరం ఎంత లావు అయిపోయింది, ఆగ్న చక్ర దగ్గర పట్టుమని సౌండ్ వచ్చి స్కైలోకి వెళ్ళిపోయింది విశ్వం.
స్కై స్టార్స్ విశ్వదర్శనం అంతా అయిపోయింది. ఏం క్వశ్చన్ వేస్తున్నానంటే, ఎందుకు వేస్తున్నానంటే అన్ని జబ్బులు తగ్గింది, ఆశ్రమం లేదు అది తగ్గింది. ఇప్పుడు మీ హెల్త్ అయితే చెప్తున్నా, మనం ఎంత కడుతున్నాం, మన నడు నొప్పి తగ్గింది, చేయి నొప్పి తగ్గింది, హెల్త్ అయితే చెప్తున్నా. ఇప్పుడు ఆశ్రమం తగ్గిపోయింది, 3 గంటలు చేస్తా దానికి కూడా, 3 గంటలు 3 నెలలు చేస్తా ధ్యానం, ఆస్మా అయిపోయింది. ఇప్పుడు ఏదైనా తినేస్తా, ఐస్ క్రీమ్ లేదా గోంగూర వంకాయ ఇద్దరు పడే కాదు, ఆస్మా వచ్చింది, అలా తయారైపోయింది. సో జబ్బులు గురించి చెప్తున్నా. సో అప్పుడు ఏమైందంటే, ఈ ఒక్క ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ మై లైఫ్ పర్పస్ అని క్వశ్చన్ నేను తెలుసుకొని, నేను ఎవరిని, భూయామై వై ఐ కేమ్ ఆన్ దిస్, వాట్ ఈస్ మై లైఫ్ పర్పస్, అసలు ఈజీ రియల్ గురు ఆర్ నాట్, ప్రతినిధి కూడా వేస్తారు. అన్ని జబ్బులు తగ్గాయి కదా, తీరి కూర్చున్నాయి కా, సర్వీస్ సైడ్ వెళ్ళడానికేమో బాబు చిన్న 7th క్లాస్ ఏదో, మరి 2 రోజులు వెళ్ళలేదు, శనాధారం అయినా సరే కాన్షియస్ ఒప్పట్లేదు, పక్కన వాళ్ళే వెళ్తూ ఉంటారు, టెంప్టేషన్ ఇంతేనా లైఫ్, ఇంక ఇట్లా ఉండాల్సిందేనా, మరి సర్వీస్ చేయాలంటే ఎట్లా అని ఇట్లా అనమాట. అసలు ఈ సర్వీస్ చేయాలా చేయకూడదా, ఈ ప్రతినిధి కరెక్టా కాదా, ఇట్లా అప్పటికి మాధవ సేవ గుర్తు కూడా చదివా, అన్ని మారుస్తున్నా, బట్ కుక్క తోక వంకరే, మరి వంకరకు వస్తుంది ఎంత వెళ్తున్నా, అట్లా వచ్చింది. ఇలా కాదని చెప్పి ధ్యానంలో కూర్చున్నాము, ఇంట్యూషన్ చెప్తుంది అలా ఫాలో అవుదామని, నాకు ఇవాళ విజన్ అయినా రావాలి, వాయిస్ అన్నా రావాలి, అట్లా ఇద్దరికి చాలా వచ్చింది. ఆ ప్రకారంగా నాకు ఇవాళ తెలియాలి, నా లైఫ్ డిజైన్ తెలిస్తే నేను ఈ రోజు నుండి ఎవరు వద్దన్నా కాదన్నా. అప్పటికే 2010లోకి వచ్చాను కాబట్టి మా అబ్బాయి 9 గంటలకు వచ్చాడు, ఇంకేమైతే ఇంటర్కి వచ్చేస్తే నారాయణ నెలలో పెట్టచ్చు, ఏమన్నా సర్వీస్ చేయొచ్చు. అప్పుడు నాకు ఇంట్లోనే కూర్చున్నా కపల జబ్బులు తెలుసుకున్నాను, ధ్యానం తెలుస్తున్నాను, సర్వీస్ చేస్తాను, సర్వీస్ అంటే ధన సాయి. సో అప్పుడు అనుకున్నానండి, ఈయన రియల్ గురు అయితే నాకు తెలియాలి, అవునా కాదా అని పెట్టుకున్నాను. ఇలా తెలిస్తే ఈ రోజు నుండి ఎవ్వరు వద్దన్నా నేను ఆగను, వైపు పట్టుకొని ధ్యాన ప్రచారం చేస్తాను అని డెసిషన్ తీసుకున్నాను. అప్పుడు ఏమైంది, ఇలాగా వచ్చి కూర్చోగానే ఆగ్న చక్ర దగ్గర ఓపెన్ అయ్యి ఇలా స్కై అంతా కనిపించి, దానిలో స్టార్స్ వర్షం అంతా కనిపించింది. తర్వాత అంత దూరంలో ఇది అయిపోయిన తర్వాత ప్రతిది క్లాస్ చెప్తున్నాను, చాలా మంది ఉన్నారు పక్కన నిల్చొని ఉన్నాను చీరగట్టు ఆసీనండి. తర్వాత వెనక ఇలా కూర్చున్నాను కదా, ఒక వాయిస్, లేడీ వాయిస్, మీరు ధ్యానం చేయాలి, ధ్యాన ప్రసంగాలు వినాలి, ధ్యాన ప్రచారం చేయాలని చెప్తుంది. ఆమె చూద్దాం కదా అని కలుగుతామంటే తెరుచుకోట్లా, భయం వేస్తుంది, అందరు గోళం, శరీరం ఎంత అయిపోయినా ఫీలింగ్ పడతానేమో, ఎడ్జ్లో కూర్చున్నా అంచులో ఇట్లా అదే అయిపోయింది. తర్వాత వచ్చి అమ్మా అమ్మాని ఒక స్మాల్ బేబీ అనమాట ఇలాగ టచ్ చేస్తున్నా ఫింగర్స్, అట్లా ఆ బేబీ జెండర్ కుదుర్దాము అమ్మాయి అబ్బాయి అని కడుదుర్దామంటే తెరవట్ల అదైపోయింది. తర్వాత మన ప్రమేయం లేకుండానే కళ్ళు అలా తెరుచుకోబడ్డాయి, బాడీ నార్మల్ పొజిషన్కి వచ్చింది తెలియదు. అప్పుడు బాగా తల్లంపు వచ్చింది, అప్పుడు ఒక ఏదో తెలియపోయింది కదా, ఎవరు చెప్పాలి, ఆనందం కూడా ఉంటుంది, ఇంకా తల్లంపు ఉంటుంది, ఆనందం ఉంటుంది, మళ్ళీ ఎవరు చెప్పాలి, ఆమె నా ధ్యానం చెప్పిన మేడం, మా అక్క అప్పుడే ధ్యానంలోకి వచ్చి 2 నెలలు ఏమైంది, ఆమె చెప్తే కంగారు పడుతుందిలే ఎందుకు వచ్చింది, అసలు మానేమంటారు వీళ్ళు గోళ అని చెప్పేసి దీనికి అర్థం కాదని ఆ ధ్యానం చేసిన మేడంకి ఫోన్ చేసి మళ్ళీ చెప్పాను, మేడం ఇలా వచ్చింది ఈరోజు ఎక్స్పీరియన్స్, ఇట్లా అనుకున్నాను అంటే, గ్రేట్ శోభా, నేను విజయవాడ దగ్గర చెలపల్లిలో ఉన్నాను, మా అమ్మాయి ఇంటికి వచ్చాను, నాకు కూడా ఏదో లోపల ప్రాసెస్ జరుగుతుంది అని తన ఏదో అనుభవం చెప్పిందండి, ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సాయంత్రం 108 సెక్రటరీ కూర్చున్నా పక్కనే కదా, సరోజ మేడం ఏం శోభ సంగతులు అని, మధ్యాహ్నం ఇలా వచ్చింది మేడం అంటే, మీరు యూనివర్స్ కనపడింది కదా, యూనివర్స్ కనెక్ట్ అయిపోయావు శోభ నువ్వు అంది. ఓకే అప్పుడు నేను సాయంత్రం ఇంటికి వచ్చి రోజు పడుకునేటప్పుడు ఒక 1 గంట 10 నిమిషాలు ధ్యానం చేస్తాను, కూర్చుంటే ఐ హావ్ కనెక్టెడ్ టు యూనివర్స్ అన్నానండి, ఆవిడ ఏదో మాట చెప్పింది కదా ఇదేదో బాగుందని, ఐ హావ్ కనెక్టెడ్ టు యూనివర్స్ అని. ఆ రోజు నుండి సార్ అలాగే ధ్యానం చేస్తాను, ధ్యాన ప్రచారం చేస్తాను అన్నాను కదా, ఆ రోజు నుండి నా జర్నీ ఆగలేదు సార్. ఒక 2 నెలల్లో ట్రాన్స్ఫర్ వచ్చింది మణికొండ రావడం, మణికొండలో వచ్చి 10 రోజులు ఆయన సామాన్లు కూడా సర్దుకోవాలి, సెంటర్ పెట్టడం,
ఇవన్నీ నా ప్రమేయం లేదు, ప్రమేయమే లేదు. నేను చేయను అంటే నాకు పర్మిట్ అవ్వదు, టైం కానీ మన ఆలోచన కానీ పరిమితి లిమిటెడ్ అలాంటిది. అసలు స్పృహ లేకుండా అనిపిస్తుంది, జరిగిపోతుంది జరిగిపోతున్నాయి పనులు. మేది పట్టణ సెంటర్కి వెళ్ళడం, ఆయన్ని కంప్లైంట్ ఎట్లా అని అడిగిన మేడం. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నండి. డౌట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. అదే రెండు బ్యాలెన్స్ కూడా చేసుకొని చేయగలుగుతున్నాం ప్రస్తుతానికి, చూద్దాం ఎంతకాలం చేస్తాం. అయితే అది సార్ అప్పుడు అలా సెంటర్ పెట్టేసాం ఇట్లా ఇంట్లోనే అపార్ట్మెంట్ లో వాళ్ళ గోవాల అని ఎవరు వస్తారులే బోర్డు రాసి మా అబ్బాయి పేరే మళ్ళీ శ్రీకరా పేరు కూడా ఏమైందిలే దేవుడి పేరే కదా ఇది అనుకొని వాడి పేరు పెట్టి బోర్డు పెట్టించా. ఇంకా ఎవరు వస్తారులే ఆఫీస్కి 8 గంటలకు కారు ఎక్కాలి, అప్పుడు కారు లేదు బండే, బండి ఎక్కాలి ఇక్కడ రావాలి ఐటీ టవర్స్ ఏంటది అది గార్డ్ ఏసీ గార్డ్స్ రావాలి 13 కిలోమీటర్లు మణిపండ్ 7 గంటలు కదా వస్తే ఎవరున్న 6:30 ఆ టైంలో వస్తే ఒకళ్ళిద్దరు ధ్యానం చెబుతారు నాకు ఇక్కడ ఎవరో తెలియదు కదా వచ్చి 10-12 రోజులు అయింది 20 రోజులు అనుకున్నానండి. ఇంకేంటి ఇవాళ 22 మంది వచ్చారు, 3 మంది వచ్చారు, రేపు 5 రేపు 25 మంది వచ్చారు సార్. హాలంతా నిండిపోతుంది, పిల్లలకు హాలిడే సార్ జూన్ నెల అనుకుంటా. ఇంకా ఈ ప్రైవేట్ స్కూల్స్ కొన్ని తెరవాల ఇది వచ్చేస్తానే అన్నారు. ఇంకా చెప్పేస్తున్నారు బాబాయ్ అందరికీ సరే ధ్యానం చెప్తున్న సాయంత్రం వచ్చిన తర్వాత ఆలోచించండి 7 గంటలకి 6:30 ఎట్లా వస్తున్నారు వీళ్ళందరూ. అట్లా అట్లా జనాలు ఎక్కువైపోయారు. సాటర్డే సండే అయితే క్లాసు ఓమాలి సార్ ఫస్ట్ సార్ని పిలిచాను, తర్వాత రామ్ దగ్గర ఇట్లా మన ఇంట్లోనే మాస్టర్లు వచ్చేవాళ్ళు అది వార్నింగ్ ఇచ్చారు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వాళ్ళు పిలిచి మేడం కార్లు లిఫ్ట్లు ఎక్కుతున్నారు ఏం జరుగుతుందండి, మీరు ఏంటి సెంటర్ పెట్టారు బోర్డు ధ్యానం జనాలు ఎక్కువైపోతారేమో అపార్ట్మెంట్లో మరి ప్రాబ్లం అండి వాటర్ సార్ ఒక నెల టైం ఇవ్వండి బయట సెంటర్ తీసుకుని పెడతామని. అప్పుడు సెంటర్ కోసం ఎదుగుతుంటే ఒక అతను వచ్చి సాఫ్ట్వేర్ అబ్బాయి నాయుడు నాయుడు గారని ఆలమయ్య నాయుడు మహబూబ్ నాయుడు వచ్చి మేడం మీకు ఎందుకు నేను కూడా పార్టీలో ఉంటాను నాకు సర్వీస్ ఇష్టమే సగం రెంట్ నేను ఇస్తాను నేను 5,000 లోపు చూసుకుంటున్నా నా పాకెట్ నా బడ్జెట్ చిన్న రూము అటాచ్ బాత్రూమ్ ఉంటే 5,000 తీసుకొని సెంటర్ పెడదాం ఉదయం సాయంత్రమే కదా నేను డ్యూటీకి వెళ్తాను కదా అని అనుకుంటే అబ్బాయి వచ్చి ఈ టైంలో ఎందుకు 10,000 మంచి తీసుకుందాము మనకేం తక్కువ అబ్బాయి నవ్వడం మాస్టర్ అంటారంటే మేడం